కళ్యాణి గారు ఫిబ్రవరి ఇరవయో తారీఖున గన్నవరం ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే దాన్ని అడ్డుకోవటానికి అక్కడికి వెళ్ళిన పాపానికి ఆవిడ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు రెండు కేసుల్లో ఆవిడ ముద్దాయి చేశారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు ఆవిడ బెయిల్ గురించి అని చెప్పి కొన్ని రోజులు అబ్స్కాండ్ అయ్యారు రీసెంట్గా తల్లి బిడ్డ గురించి ఇంటికి వస్తే తెలుసుకొని ఇంటి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసిన సందర్భం అరెస్ట్ చేసిన ఆ పోలీస్ కూడా ఏమంటుందంటే ఎక్యూజ్డ్ కాబట్టి ఎలా ఉంటే అలా తీసుకెళ్ళిపోతుందట మరి ఏ ఐపీఎస్ ఏ వీళ్ళకి ఏ లా ప్రకారం వీళ్ళకి చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు ఆ కానిస్టేబుల్కి ఐఎస్ఎల్కి ఎలా ఉంటే అలా తీసుకెళ్ళిపోతుందట ఆవిడ ఒక ఆడదేగా నేను ఊరుకుంటాం అనుకుంటున్నారా మళ్ళీ మిమ్మల్ని అలాగే ఎవరు లక్ష్మీ ప్రసన్న అంట నేను పేరుతో సైతం చెప్తున్నా ఆ పోలీస్ పేరు గుర్తు పెట్టుకుంటాం రాసి పెట్టుకున్నాం కూడా ఎలా ఉంటే అలా కదా తీసుకెళ్ళాలి ఆఖరికి బతిమాలకు ఉంది నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను ఒక ఐదు నిమిషాలు బయట నుంచోండి అంటే దానికి పెద్ద ఆర్గ్యుమెంట్ బయటకు వచ్చిన తర్వాత రోజా ఆవిడ్ని సబ్జైల్కి పంపించి రిమాండ్కి పంపించారు ఆవిడ చేసిన తప్పు ఏంటండి ఆవిడ చేతులు రాయి చూశాడు ఎవరైనా ఆవిడ చేతులు ఏమైనా కత్తి చూసారా ఆవిడ చూ చేతులు మారినాయో ఏమైనా చూసారా ఎవరి మీద దాడి చేయడం ఏమైనా సీసీ ఫుటేజ్ మీ దగ్గర ఏమైనా ఉందా అంటే కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టిన పాపానికి ఈరోజు ఒక ఆడబిడ్డని చాలా అతి నిచాతినిచంగా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించిన సందర్భం కళ్ళు మూసుకుపోతున్నా ద గ్రేట్ హోమ్ మినిస్టర్ అఫ్ కోర్స్ ఆవిడకి ఏమీ కనిపించవు కళ్ళుండి ఏమీ కనిపించు ఆవిడికి పాపం చూపున్నా చూడలేని పరిస్థితి హోమ్ మినిస్టర్ది మహిళా కమిషన్ అందులో భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేర్లుంటేనే కానీ ఆవిడకి ఉలికిపాటు రాదు తెలివి రాదు ఇక మా డీజీపీ గారు ఎనిమిది నెలలు అయింది నా ఆయన ఒక అపాయింట్మెంట్ అని మాకే దిక్కు లేదు ప్లీజ్ ఒక అపాయింట్మెంట్ మేము వచ్చి మీతో మాట్లాడాలి మా కష్టాలు చెప్పుకోవాలి అని చెప్పి సాక్షాత్తు ఒక ప్రతిపక్ష పార్టీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము మాట్లాడితేనే మేము మెయిల్స్ పంపించినా మేము అక్కడికి వెళ్ళినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు స్టేట్ డీజీపీ ఉన్నారు ఎస్ నేషనల్ ఉమెన్ కమిషన్కి దీని మీద మేము ఫిర్యాదు చేస్తున్నాం అట్ ద సేమ్ టైం డీసీపీ గారికి కూడా ఓపెన్ లెటర్ రాస్తాం సీఎం గారిని కూడా అడుగుతాం మాకు ఎలాగో తెలుసు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని దున్నపోత మీద వాన పడ్డట్టే ఎవరు చెల్లించరు ఒక ఎన్సీడబ్ల్యూ మీద మాత్రమే మాకు నేషనల్ ఉమెన్ కమిషన్ మీద మాత్రమే ఎంతో కొంత మాకు హోప్ ఉంది కాబట్టి మేము కంపల్సరీ ఈ విషయంలోని పోలీస్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ పోలీస్ ఆవిడ మీద మేము కంప్లైంట్కి వెళ్తాం డీసీపీ గారి మీద కూడా కంప్లైంట్కి వెళ్తాం ఇంకా మేము నేషనల్ ఉమెన్ కమిషన్ ద్వారా కూడా డీసీపీ గారి అపాయింట్మెంట్ ఏదైనా వస్తుందేమో అని చెప్పి మేము కూడా అడుగుతాం ఒకటి మా మళ్ళీ చెప్తున్నామండి మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని దాడులు చేసినా మా మీద ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని కేసులు పెట్టుకున్నా తెలుగు మహిళలు ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యరు వెయ్యి నివ్వరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని కుర్చీ నుంచి లాగి కిందకి దింపినంత వరకు తెలుగు మహిళలే శ్రీకారం చుట్టి చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా మేమందరం కూడా కష్టపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం